నేను నా నమాజ్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వా రహ్మతుల్లాహి వా బరకాతు. వాలైకుమ్ అస్సలాం వా రహ్మతుల్లాహి వా బరకాతు. వలన నా మరి ఒక ప్రశ్న వలన, ఖురాన్ విశిష్టతను తెలపండి. ఖురాన్ విశిష్టతను తెలపండి. సోదరుల యొక్క ప్రశ్న, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతీ అక్వమ్. నిశ్చయంగా ఈ ఖురాన్ సవ్యమైన సరళమైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం వహిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త మానవాళి వైపునకు అవతరింపజేసిన యొక్క అంతిమ దైవ గ్రంథం ఖురాన్. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆవిర్భావం అనంతరం, ఖురాన్ అవతరణ అనంతరం ప్రళయం వరకు వచ్చేవారు ముక్తి మోక్షాలు పొందాలి అంటే వారు ఖురాన్ గ్రంథాన్ని పారాయణ చేయాలి, దానికి అనుగుణంగా వారి జీవితాలని మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక విశిష్టత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖురాన్లోని ప్రతి అక్షరానికి అల్లాహ్ సుబ్హానహు తాలా పదేసి పుణ్యాల్ని ప్రసాదిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలిఫ్ లామ్ మీమ్, ఇది ఒక అక్షరం కాదు, అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం, ఇలా ఎన్ని అక్షరాలు మనం చదివితే అన్నేసి పదేసి పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించడమే కాకుండా అల్లాహ్ తలిస్తే దానికన్నా అధికంగా కూడా అనుగ్రహించే అవకాశం ఉంది. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, ఇక్రౌల్ ఖురాన ఫఇన్నహు యాతీ యౌమల్ ఖియామతి షఫీఅల్ లిఅస్హాబి. మీరు ఖురాన్ను పారాయణం చెయ్యండి, నిశ్చయంగా ఖురాన్ రేపు ప్రళయ దినాన తన్ను పారాయణం చేసే వారి పక్షాన సిఫారసు చేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక చోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇన్న లిల్లాహి తఆలా అహ్లీన మినన్ నాస్ ఖాలు యా రసూలుల్లాహ్ మన్ హుమ్ ఖాలా హుమ్ అహ్లుల్ ఖురాని వ అహ్లుల్లాహి వ ఖాసతు. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, నిశ్చయంగా ప్రజల్లో కొందరు అల్లాహ్ సుబ్హానహు తాలాకు చెందిన వ్యక్తులు ఉన్నారు అని. అది విన్న సహాబా, యా రసూలుల్లాహ్, ఎవరు ఆ భాగ్యవంతులు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారే ఖురాన్ పారాయణం చేసేవారు, కంఠస్థం చేసేవారు, నిత్యం దాని గురించి ఆలోచిస్తూ ఉండేవారు వారే అహ్లుల్లాహ్, అల్లాహ్ యొక్క పక్షానికి చెందినవారు వారే అల్లాహ్ సుబ్హానహు తాలాకు మిక్కిలి ప్రియులు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి ఖురాన్లోని ఒక్కో ఆయతు ఏదైతే ఉందో ఆ ఒక్కో ఆయతు మనల్ని స్వర్గపు ఒక్కో అంతస్తును ఎక్కిస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, రేపు ప్రళయ దినాన ఖురాన్ చదివే వ్యక్తిని ఉద్దేశించి ఇలా చెప్పడం జరుగుతుంది, ఇక్రా వర్తకి, నువ్వు ఖురాన్ చదువుతూ వెళ్ళు, స్వర్గపు యొక్క హోదాలను అధిరోహిస్తూ వెళ్ళు, ఎక్కడైతే నువ్వు చివరి ఆయతు అనేది పూర్తి చేస్తావో ఆ ఆయతు దగ్గరే నీ స్వర్గపు యొక్క స్థాయి ఉంటుంది అని అతనికి సెలవియ్యడం. కనుక పండితులు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఆ రకంగా స్వర్గపు కనీస అంతస్తులు అనేవి ఖురాను ఆయతులకు సమానంగా ఉంటాయి అని పండితులు అభిప్రాయపడ్డారు. కనుక మనం ఖురాన్ని నిత్యం చేసుకోవాల్సిన ఉంది, నిత్య పారాయణం చేయాల్సిన ఉంది, దాన్ని మన జీవితాల్లో అమలు పరచాల్సిన ఉంది. ముఖ్యంగా నమాజులో మనం చదవడానికి ఖురాన్ అవసరం ఉంది. కనుక ఖురాన్ని మనం వీలైనంత ఎక్కువగా కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఒక ప్రశ్న వల్ల, సామాన్య ప్రజలకు ఖురాన్ ఎలా నేర్పించాలి? చాలా చక్కటి ప్రశ్న. సామాన్య ప్రజలకు ఖురాన్ ఎలా నేర్పించాలి అంటే, అరబీ చదవడం రాదు, లేదంటే అరబ్బేతర భాష ఉండొచ్చు, తెలుగు, తమిళ్ ఇలాంటి భాషలు ఉండొచ్చు. కనుక ఒక భాషస్థులు మరో భాషను పలకాలి అంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కాస్త ప్రయత్నిస్తే ఏదైనా సరే చాలా సులభం. అందులో అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిచ్చాడు, వలఖద్ యస్సర్నల్ ఖురాన లిద్దికరి ఫహల్ మిమ్ ముద్దకిర్. గుణపాఠాన్ని గరిపే నిమిత్తం మేము ఖురాను గ్రంథాన్ని సులభతరం చేసేసాడు. అంటే కేవలం అర్థం చేసుకోవడంలోనే కాదు, కంఠస్థం చేసుకోవడంలో కూడా ఖురానుకు మించిన సులభతరమైన గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు.
కనుక అల్హమ్దుల్లా ఒక్క అక్షరం ముక్క కూడా అర్థం కాని పసిబాలుడు, మనది 7-8 సంవత్సరాల ఒక బాలుడు, కొన్ని కొన్ని చోట్ల అనేది 5-6 సంవత్సరాల బాలుడిని కూడా మనం తీసుకున్నట్లయితే మొత్తం ఖురాన్ని కంఠస్థం చేసుకుంటాడు. అంతటి మహిమానుయుత గ్రంథం ఖురాన్ గనక కాసింత ప్రయత్నించినట్లయితే ఎవరైనా ఖురాన్ని కంఠస్థం చేసుకోవచ్చు. ఇక సామాన్య ప్రజల విషయానికి వచ్చినట్లయితే మనకు బజార్లలో ఏమిటంటే ఆయా భాషల్లో ఖురాన్ యొక్క సూరాలు వాళ్ళు ముద్రించి పంచుతున్నారు. ఈ సూరాల పుస్తకాలని తీసుకొని చాలామంది ఆ పుస్తకాలకి పరిమితం అయిపోతున్నారు, పండితుల్ని సంప్రదించడం లేదు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది అడగడం లేదు, అలానే జీవితాలు గడిచిపోతున్నాయి. పంజుసూరా పేరుతో కానీ లేదంటే ఇతరత్ర పేర్లతో కానీ అలానే జీవితాలు గడిపేస్తున్నాయి. కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో మనం వెళ్ళి చూసినట్లయితే అవే వాళ్ళకి ఆధారాలు, అక్కడ చెప్పే వ్యక్తులే లేరు. మరి ఇది సరైన విధానమా? కాదు. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా గ్రంథం, అల్లాహ్ వాక్యం, అల్లాహ్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా జిబ్రీల్ అలైహిస్సలాం వారి ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఎలా అవతరించాడో అలా అవతరింపజేశాడో అదేలాగూ మనము పారాయణం చెయ్యాలి. దీనికి సులభైన మార్గం ఏమిటంటే ఖురాన్ పారాయణకర్త కానీ, ఖురాన్ని కంఠస్థం చేసుకున్న వ్యక్తి కానీ, లేదంటే ఒక మసీదుకి సంబంధించిన ఇమాము కానీ, లేక బాగా నేర్చుకున్న వ్యక్తి కానీ, నేర్పించే వ్యక్తుల్ని ముందు చదివి వినిపించాలి. సూరాలు 1-2 సార్లు చదివి వినిపించాలి. ఆ తర్వాత ఒక్కో ఆయతు చొప్పున వారితో మళ్ళీ అనేది సొంతంగా చదివించాలి. ఆ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాలి. తర్వాతి దశ ఏంటంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఆయతుని 10 సార్లు చేయండి, 20 సార్లు చేయండి, 50 సార్లు చేయండి, అవసరమైతే 100 సార్లు చేయండి. అయితే ఎలాగైతే ఇక్కడ తల్కీన్ అంటారు దాన్ని, తల్కీన్ అంటే మనం ఒకరి నుండి విని నేర్చుకునేది. దాదాపు ఖురాన్ మొత్తం అనేది చదివి నేర్చుకోవడం అనేది చాలా అరుదుగా మనకు కనబడుతుంది. అయితే విని నేర్చుకోవడమనే పూర్వం అనేది మన సజ్జన పక్క పూర్వీకులు చేశారు. ఎందుకంటే గ్రంథ రూపంలో వచ్చి అది అందుబాటులో అందరికీ అందుబాటులో రావడం అనేది చాలా సమయం దానికి పట్టింది. కాబట్టి మనం ఖురాన్ని కంఠస్థం చేసుకుంటే సులభమైన మార్గం ఏంటంటే ఆ ఖురాన్ని బాగా పారాయణ చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతని ద్వారా మన దాన్ని కంఠస్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కనుక అలా మనం కంఠస్థం చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఆ యొక్క పండితుని ముందర చెప్పాలి. చెప్పినట్టు ఆ పండితుడు ఏం చేశారంటే అక్కడ ఏదైతే మనం విన్నప్పుడు కరెక్ట్గా చెప్పాం, కంఠస్థం చేసుకుంటూ మళ్ళీ కొన్ని యొక్క తప్పులు ఉంటాయి, ఆ తప్పుల్ని అతను సరిదిద్ది మనకు కరెక్ట్గా ఖురాన్ అనేది నేర్పించే అవకాశం ఉంది. అన్యథా జరుగుతుంది ఏమిటంటే ఒకసారి తప్పులతోటి మనం ఖురాన్ని కంఠస్థం చేసుకుంటే ఆ తప్పుల్నే జీవితాంతం కంటిన్యూ చేస్తాం. కనుక ఈ విధానాన్ని మనం అవలంబించినట్లయితే, ఒక గురువుని మనం కనుక ఏర్పరచుకున్నట్లయితే మనము ఎటువంటి యొక్క లోపాలు లేకుండా తప్పులు లేకుండా ఖురాన్ని చదవడం కంఠస్థం చేసుకోవడం అనేది రెండు మనం చేసుకునే అవకాశం ఉంది. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.